ఇద్దరు వ్యక్తులు వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్నప్పుడు తప్పకుండా రాష్ట్ర యువతలో ముఖ్యంగా ఇవ్వాల్సిన బాధ్యత భరోసా నింపాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని భావించే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈరోజు నలుగురు మంత్రివర్యులు చీఫ్ విప్ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం పరంగా స్పష్టంగా చెప్పేది ఒకటే ఖచ్చితంగా ఈ ఇద్దరు వ్యక్తులే కాదు టీఎస్పిఎస్సీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ ప్రవీణ్ అనే ఒక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి వీళ్ళిద్దరూ మాత్రమే కాదు వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఒకసారి నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నా తప్పకుండా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించే బాధ్యత కూడా మాది హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో తెలంగాణలోని యువత ఎలాంటి రెండో అభిప్రాయం కూడా మీకు పెట్టుకోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తప్పకుండా నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తా ఉన్నా ఇది సిస్టమ్ ఫెయిలియర్ కాదు ఇది ఇన్స్టిట్యూషనల్ ఫెయిలియర్ కాదు ఇది కేవలం ఇండివిజువల్ ఇద్దరు ఇండివిజువల్స్ చేసిన తప్పు దానివల్ల డెఫినెట్గా లక్షలాది మంది పిల్లలకి ఇబ్బంది కలుగుతున్నది నాకు తెలుసు మాకు అందరికీ కూడా తెలుసు మాకు రకరకాల ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంది మేము కూడా బాధపడతా ఉన్నాం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు ఇంతమందిని బాధ పెట్టడం అనేది మంచిది కాదు మేము కూడా బాధపడతా ఉన్నాం కానీ మేము జరగాల్సిన తప్పు జరిగినప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఎట్లా దాన్ని సరిదిద్దాలి ఎట్లా ముందుకు పోయే క్రమంలో ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలనే బాధ్యత మా మీద ఉంటుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు నీళ్ళు నిధులు నియామకాలు అనే పునాది మీదనే తెలంగాణ ఉద్యమం నడిచింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ పునాది మీదనే రాష్ట్రం వచ్చింది ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయనంత గొప్ప పని తొంభై ఐదు శాతం రిజర్వేషన్లు స్థానికులకే ఇచ్చే విధంగా సవరణ చేసి రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయించుకొని ఈరోజు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి భారతదేశంలో ఎవరూ చేయనంత వేగంగా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తొంభై ఐదు శాతం జోనల్ వ్యవస్థలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన ప్రభుత్వం తప్పకుండా ఇలాంటి తప్పు ఇలాంటి పొరపాటు వ్యక్తుల పొరపాట్ల వల్ల వచ్చిన దాన్ని రిపీట్ కాకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం సంపూర్ణంగా తీసుకుంటాం ఆ విషయంలో ఎవరికి అనుమానం అవసరం లేదు ఏ అయితే చేయాలో ఏ పొరపాట్లు జరిగినాయో వాటిని సరిదిద్దడానికి ఏ మార్పులు అయితే చేయాలో వాటికి సంబంధించి కూడా పూర్తి రిఫార్మ్స్ ఏవేవైతే సంస్కరణలు ఏవైతే తీసుకురావాల్సి ఉంటుందో ఇప్పటిదాకా చాలా సుదీర్ఘంగా సమీక్షించాము చీఫ్ సెక్రటరీ గారు కూడా దానికి తగ్గ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా వారికి కూడా వారికి సూచించడం జరిగింది ఈరోజు ఏ పిల్లలైతే ఈ పరీక్షకు అపేర్ అవుతున్నారో ఏ అయితే పరీక్షకు అపేర్ అవుతా ఉన్నారో ఏ యువత అయితే అపేర్ అవుతుందో వారెవరు కూడా తిరిగి మళ్ళీ గతంలోనే ఫీజు చెల్లించారు మీ తప్పు కాదు ఈ పద మరి ఈ పరీక్షలు రద్దు కావడం అనేది మీ తప్పు కాదు మూడు పరీక్షలు రద్దయినాయి ఈ నాలుగు నాలుగు కదా మేడం నాలుగు పరీక్షలు రద్దయినాయి ఈ నాలుగు పరీక్షల సంబంధించిన ఫీజు కట్టిన ఆల్రెడీ ఎన్రోల్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా మళ్ళీ తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు వారందరూ కూడా మరి సాధ్యమైనంత వేగంగా మళ్ళీ ఎలక్షన్ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాము మార్పులు తీసుకొచ్చి మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా పటిష్టమైన నివారణ చర్యలు తీసుకొని సాధ్యమైనంత వేగంగా పరీక్షను కండక్ట్ చేసే ప్రయత్నం చేయబోతూ ఉన్నాం గతంలో అప్లై చేసుకున్న వాళ్ళందరూ అర్హులే వారందరూ కూడా మరి మళ్ళీ పరీక్షకు కూడా కూర్చోవచ్చు అయితే మేమేమనుకున్నామంటే మరి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కోచింగ్ సెంటర్లలో కూడా చదువుతూ ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మొత్తం ఈ నాలుగు పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది గ్రూప్ వన్ కావచ్చు డిఏఓ కావచ్చు మన టీపీఓ కావచ్చు ఏఈ ఎగ్జామ్ సంబంధించింది కావచ్చు మొత్తం కోచింగ్ మెటీరియల్ అంతా కూడా ఫ్రీగా ఆన్లైన్లో అందుబాటులో పెడతాము ఎవరు కావాలంటే వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతా కూడా ఫ్రీగానే వారికి ఆ మెటీరియల్ అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది బహుశా రాబోయే రెండు మూడు రోజుల్లోనే ఇది మొత్తం కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది ఆన్లైన్లో పెడతాం రెండవది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న స్టడీ సర్కిల్ ఏవైతే ఉన్నాయో మరింత బలోపేతం చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందులో కొంతమంది ఇతర కులాలకు సంబంధించిన పేద విద్యార్థులు ఉన్నారు వారు కూడా అగ్ర కులాల్లో ఉండే పేదలు కూడా వారికి సంబంధించి కూడా ఈ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసి మరి రీడింగ్ రూమ్స్ కూడా ఏవైతే జిల్లాల్లో ఉన్నాయో ఇదివరకు అవి ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం పద్దాకా పనిచేసేది ఆ రీడింగ్ రూమ్స్లో కూడా ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంచాలనే నిర్ణయం తీసుకున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ పెడతాం దాంతోపాటు మొత్తం అక్కడ ఫ్రీ మెటీరియల్తో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ పెట్టడంతో పాటు ఉచిత భోజన వసతి కూడా పిల్లలకు అక్కడే కలిగిస్తాం ఇది ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది చీఫ్ సెక్రటరీ గారికి మరి సూచించడం జరిగింది వారు వెంటనే కలెక్టర్లకు తగిన విధంగా ఆదేశాలు ఇచ్చి మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రీడింగ్ రూమ్స్ స్టడీ సర్కిల్ ఓపెన్ ఉంచి వారికి పిల్లలకి ముఖ్యంగా కావాల్సిన మెటీరియల్ అందించడంతో పాటు వారికి భోజన వసతి కూడా అక్కడే ఏర్పాటు చేసి వారు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి మరి ఆ కార్యక్రమం కూడా చేస్తాం దాంతోపాటు ఇప్పటికే నేను చెప్పినట్టు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ ఎస్సీ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ ఎస్సీ డెవలప్మెంట్ మినిస్ట్రీ కానీ ఎస్టీ మైనారిటీల మినిస్ట్రీలతో పాటు మరి ఓవరాల్గా చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో మొత్తం ఈ శిక్షణ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తాము జిల్లా కలెక్టర్లు వాటిని పర్యవేక్షిస్తారు ఇంకా ఏమైనా చిన్న చిన్న చర్యలు తీసుకోవాల్సి ఉంటే కూడా చీఫ్ సెక్రటరీ గారిని ఎంపవర్ చేశాము వారు వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎక్కడన్నా ఇంకా ఏదైనా స్పెసిఫిక్ డిమాండ్ వస్తే దాన్ని కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది